హాయ్, వెల్కమ్ టు మెడ్ప్లస్1 టీవీ. శారీరక మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉండాలి అంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తువు. రక్త ప్రసరణ వ్యవస్థలో కొంచెం తేడా వచ్చినా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి తప్పకుండా రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శరీరంలోని ఉండే రక్తాన్ని మనం ఎలా శుభ్రం చేయగలం అనేది మీకు సందేహం కలగవచ్చు. ఈ వీడియో ద్వారా రక్తశుద్ధిని ఎలా చేయవచ్చో తెలుసుకుందాం. ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ను నిరోధించి ఆక్సిజన్ను రక్తం ద్వారా శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. శరీరాన్ని సక్రమంగా పనిచేయడానికి మాత్రమే కాకుండా వ్యాధులు రాకుండా ఉండేందుకు రక్తశుద్ధీకరణ ఎంతో ఉపయోగపడుతుంది. శరీరాన్ని తెల్లరక్త కణాలు, ప్లాస్మాలోని ప్రతిరోధకాల నుంచి ఇది కాపాడుతుంది. ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, హార్మోన్లను సరిగ్గా సరఫరా చేయడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వైద్య నిపుణుల సలహా మేరకు రక్తశుద్ధీకరణ కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. ఆకుకూరలు, కూరగాయలు. పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఎంతో మంచిది. క్యాబేజీ, పాలకూర, బచ్చలి కూర రక్తాన్ని మలినాలు లేకుండా చేస్తుంది. అవకాడో దమనుల వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రీ రాడికల్స్ను ఈ ఆహారం నిరోధిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉండేలా చేసే ఒమేకా 3 ఫ్యాట్ను ఇది అందిస్తుంది. బ్రోకలీ కాల్షియం, ఒమేకా 3, విటమిన్ సి, పొటాషియం, మ్యాంగనీస్, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ ఆహారం బ్లడ్ డీటాక్సిఫికేషన్ చేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బీట్రూట్ మెజెంటా కలర్లో ఉండే బీట్రూట్లో యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయం సక్రమంగా పనిచేసేలా ఇది పనిచేస్తుంది. బీట్రూట్ రసం ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రక్తాన్ని డీటాక్సిఫై చేయడంలో ఉపయోగపడుతుంది. బెల్లం చక్కెరకు ఆల్టర్నేటివ్గా ఉపయోగించే బెల్లం రక్త శుద్ధీకరణ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి, శరీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. బెల్లంలో అయన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పునరుద్ధరీకరించడానికి మాత్రమే కాక శరీరంలో ఆరోగ్యకరమైన రక్త ప్రసరణలో సహాయపడుతుంది. తాజా పండ్లు రక్తంలోని మలినాలను తొలగించడంలో తాజా పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. యాపిల్, రేగి, బెర్రీ వంటి పండ్లలో రక్తం శుద్ధి కావడానికి ఉపయోగపడే పెక్టిన్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో సూపర్ ఫుడ్ అయిన స్ట్రాబెర్రీస్, బ్లాక్బెర్రీస్, గ్రాన్బెర్రీస్ వంటి బెర్రీలను తీసుకోవడం ద్వారా రక్తశుద్ధి జరుగుతుంది. నిమ్మకాయ గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని తేనెతో కలిపి తాగితే శరీరం నుంచి ఫ్యాట్ను దూరం చేయడమే కాకుండా కిడ్నీలపై భారం తగ్గించేందుకు సహాయపడుతుంది. నిమ్మలో ఉండే విటమిన్లు, మినరల్స్ రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడతాయి. యవ్వనంలో మొటిమల సమస్య ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను నివారించేందుకు నిమ్మకాయ రసాన్ని తాగడం అనేది ఉత్తమ మార్గం. పసుపు రక్తశుద్ధికి పసుపు మంచి ఔషధం. కాలేయ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా ఇది తోడ్పడుతుంది. యాంటీబ్యాక్టీరియా లక్షణాలను కలిగి ఉన్న కర్కుమిన్ అనేది పసుపులో పుష్కలంగా ఉంటుంది. రక్త కణాలను వృద్ధి చేయడమే కాకుండా రక్తశుద్ధికి సిరప్గా కూడా పసుపు పనిచేస్తుంది. క్యారెట్ రక్తశుద్ధి, చర్మ ఆరోగ్యం కోసం క్యారెట్ తీసుకోవడం ఎంతో ఉత్తమం. విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్, బయోటిన్, విటమిన్ సి, మ్యాంగనీస్, ప్యాంథోథెనిక్ ఆమ్లం, ఫోలెట్, ప్రాస్పరస్, విటమిన్ బి, మెల్బిటిన్ క్యారెట్లో పుష్కలంగా ఉంటాయి. రక్తశుద్ధికి ఇది ఎంతో ఉత్తమమైన ఆహారం. వెల్లుల్లి కాలేయాన్ని రక్షించడమే కాకుండా రక్తాన్ని డీటాక్సిఫికేషన్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా బ్యాక్టీరియా, వైరస్ దరి చేరకుండా సహాయపడుతుంది. శరీరంలో కొత్త కణాల తయారీ ప్రక్రియకు వెల్లుల్లి సహకరిస్తుంది. కొత్తిమీర రక్త ప్రసరణ సరిగ్గా జరగడంలో కొత్తిమీర పనిచేస్తుంది. సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉన్న ఈ ఆకులు రక్తాన్ని శుద్ధీకరణ చేస్తాయి. కయోన్ పెప్పర్ క్యాప్సిసిన్ అధికంగా ఉండే ఈ ఆహారం క్యాన్సర్ కారకాలను నాశనం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నీరు నీరు దాహాన్ని తీర్చడమే కాక రక్తాన్ని శుద్ధి చేసే పద్ధతుల్లో ప్రధానమైనది.
అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు సహాయపడుతుంది. రాత్రిపూట రాగి పాత్రలో కొంత వెచ్చని నీటిని నిలువ చేసి మరుసటి రోజు ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగడం ద్వారా లివర్ సక్రమంగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం రాగికి ఉంది. రోజూ కనీసం 8 గ్లాసులు నీళ్లు తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఈ ఆహారంతో పాటు కొన్ని జాగర్తలు మనం తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేస్తే శరీరంలోని మలినాలు చమట రూపంలో బయటకు పోతాయి. రోజూ కనీసం ఒక అరగంట నడిస్తే క్యాలరీ తగ్గి శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయి. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రాత్రిపూట నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందు ఆహారాన్ని తీసుకుంటే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుని రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేసుకోవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ వన్ టీవీ.